నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పర్లేదు, లేడీస్ ఫస్ట్ నువ్వే చెప్పు. అదండి, జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. కారణం ఏంటో తెలీదు కానీ ముందు మీరే పెళ్లి చేసుకున్నారు. పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదూ. అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం, పిల్లల్ని కంటం ఏం బాగుంటుంది? తలుచుకుంటేనే అదోలా లేదు. అయితే ఏం చేద్దామంటావు? ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్, ఓకే? ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం కాదు, నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. లక్కీగా నువ్వే అనేసావు. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ లక్కీ. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళిపోనుకుంటాను. వెళ్లాల్సింది మీరు కాదు, నేను. పక్క రూమ్లో జూలీ ఒంటరిగా ఉంది, నేను అక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందిని, ఏంటిది కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా? నా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేం కలవడం మంచిది కాదు, అందుకే ఇలా వచ్చేసాను. ఎవరికి చెప్పకే ప్లీజ్, ప్లీజ్ జూలీ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందు, మొహం మీద మొటం ఏంటి? మొహం అన్నాక మొటివ్ రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపులు ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నువ్వు రాని చెప్తాగా, కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం. అయిపోయింది, అయిపోయింది. అటు చూడండి, కళ్ళు మూసుకో. అది ఆహా, కాసేపు వేచి. మీ తమ్ముడికి నిన్నగాక మన పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో, దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి అంతే కదా. దా.
లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, నందు. ఏంటండి? నేనేం చెప్పాను, నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ సారీ సారీ, మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయన, ఇదేం మనిషి? ఇక్కడ పడుకో పెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో, బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఈ కలర్ అశోక్కి బాగుంటుంది కదా? చీ, ఇది ఆయనకి నచ్చదు. ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది. ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు. అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు, ఇదే బాగుంటుంది. లేదు లేదు, ఇదే బాగుంది. చూద్దామా? చూద్దామా. బెట్ ఎంత? 100 రూపీస్. డన్. ఏవండి, ఇలా రండి. ఏంటి? ఏలేదండి, ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది. ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను. మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి. గ్రీన్ షర్టు బాగానే ఉంది, ప్యాచ్ షర్టు బాగానే ఉంది. గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి, ప్యాచ్ షర్ట్ లేదు. నీ సెలెక్షనే బాగా నచ్చింది. ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే. థ్యాంక్ యూ. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను, జస్ట్ ఎ మినిట్. ఓకే. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నావు. ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది. అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది. మొత్తానికి మార్కులు కొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ. నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు, అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు. కావాలని నందిని దగ్గర ఓడిపోయావు. వెళ్దామా ఇంటికేనా? నోను, బెట్ లో విన్నాయనగా అందుకు స్మాల్ పార్టీ. కమ్ ఆన్, విల్ హావ్ ఎన్ ఐస్ క్రీమ్. ఓకే. థ్యాంక్ యూ. నేను చాలా మందిని చూశాను కానీ మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడా చూడలేదు జూలీ. మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా? ఏంటో, నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు. నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు. అది నందిని, అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ. నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరు స్నేహం మీద 100 రూపాయలేంటి, 1 కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు. ఏమండి,
మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను, మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఏం చేయనండి, నేను చాలా సంబంధాలు చూశాను, కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన